Hi friends, welcome to Tile Wizards YouTube channel. ఇవాళ ఈ వీడియోలో ఏపీ పాలిసెట్ 2022కి ఎలా మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి దాని గురించి కంప్లీట్గా అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోకి వెళ్ళే ముందుకు ఒక చిన్న రిక్వెస్ట్ ఉందంటే, ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని చెప్పి ట్యాప్స్ పెట్టుకోండి, అండ్ మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ ఏపీ పాలిసెట్ 2022. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే అఫీషియల్ వెబ్సైట్కి అయితే విజిట్ అవుదాం ఫ్రెండ్స్. సో ఇదైతే అఫీషియల్ వెబ్సైట్, దీని ఒక లింక్ డిస్క్రిప్షన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మీరైతే డైరెక్ట్గా ఈ వెబ్సైట్కి అయితే విజిట్ అవ్వచ్చు. ఇక్కడ మీరు ఒకసారి, మీరు ఆల్రెడీ నేను డేట్స్ అయితే ఒక వీడియో చేస్తున్నాను, నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒక వీడియో చేశాను. సో అందులో డేట్స్ అయితే కంప్లీట్గా చెప్పాను. సో ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. అండ్ ఆల్సో ఇక్కడ మీకు కావాలంటే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ నోట్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు డేట్స్ కొన్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా అప్లై చేసుకోవాలి దాని గురించి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, సో ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్లో మనకి టూ టైప్స్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి అవైటింగ్ ఎస్ఎస్సి 2022 రిజల్ట్స్, ఆల్రెడీ గాట్ ఎస్ఎస్సి రిజల్ట్స్. సో మీకు ఏదైతే మనకి రిజల్ట్స్ అనేవి మీకు వెయిటింగ్లో ఉంటే కనుక మీరు ఇది కొట్టాలి, ఇంకేస్ మీకు ఆల్రెడీ ఉంటే. సో రెండు ఒకసారి చూపిస్తాను ఎలా చేయాలి. ఫస్ట్ నేను అవైటింగ్ చూపిస్తాను. సో అవైటింగ్ కొట్టిన తర్వాత ఏంటంటే మనకి వేరే పేజ్ వస్తుంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు పాలీసెట్ పాలిటెక్నిక్స్ ఫర్ 2022 అండ్ 2023 అంటుంది. సో అవైటింగ్ ఎస్ఎస్సి 2022 రిజల్ట్స్ అంటున్నారు. సో పాలిసెట్ 2022. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇది మీకు ఇంకా ప్రస్తుతానికి అయితే మీకు ఎస్ఎస్సి రిజల్ట్స్ అయితే రాలేదు. సో రాని వాళ్ళు అయితే ఇది చేస్తారు, అవైటింగ్ ఎస్ఎస్సి రిజల్ట్స్ మీద క్లిక్ చేసి ఇది చేసుకోవాలి ప్రాసెస్. సో మీరు ఇక్కడ 10th ఎగ్జామ్ ఎస్ఎస్సీఏ, సిబిఎస్ఈఏ, ఐసీఎస్ఈఏ, ఎన్ఐఓఎస్ఆ, ఏపీఓఎస్ఎస్ఆ, మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు గెట్ ఓటీపీ అని కొట్టండి. మీ ఫోన్కి అందులో ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చే లోపల మీరు ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి యాజ్ పర్ ఎస్ఎస్సి. అండ్ మీకు ఏదైతే ఇందాక వచ్చిన ఓటీపీ ఉంచింది సరే, ఆ ఓటీపీ వచ్చి ఉంటుంది మీ ఫోన్కి, ఆ ఫోన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసి ఏదైతే ఓటీపీని ఎంటర్ చేయండి, వన్ టైం పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత షో అప్లికేషన్ మీద కొట్టిన తర్వాత అక్కడ మీకు నెక్స్ట్ ఫర్దర్ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, లైక్ మీ యొక్క నేమ్ ఇవన్నీ గురించి డీటెయిల్స్ అడుగుతుంది. ఇన్కేస్ మీకు ఎక్స్ట్రా డీటెయిల్స్ లైక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కావచ్చు, ఇంకా ఫర్దర్ ఏదైతే అన్ని డీటెయిల్స్ అయితే మీకు అడుగుతుంది. సో ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేయాలి. చాలా సింపుల్గా ఉంటాయి ఫ్రెండ్స్, ఎక్స్ట్రా అయితే మీరు కష్టపడాల్సిన అవసరం అయితే ఏముండదు, మాక్సిమం సింపుల్గా అర్థమైపోతుంది మీరు చదివితే. ఆల్రెడీ నేను దీని మీద కంప్లీట్గా డెమో వీడియో ప్రీవియస్గా చేస్తున్నాను 2021 మీద. సో ఆ వీడియో ఒకసారి చూస్తే మీకు ఇంకొక ఐడియా వస్తుంది. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ ప్లేలిస్ట్ది. సో ఆ ప్లేలిస్ట్ని చూడండి. సో ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను. సో మీకైతే ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్రెడీ గాట్ ఎస్ఎస్సి రిజల్ట్స్ మీద ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఆల్రెడీ గాట్ అంటే మీకు రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఎలా చేయాలి అని చెప్పేసి. సో ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది, ఇక్కడ ఎక్స్ట్రాగా ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా సేమ్ మీరు మీ యొక్క 10th ఎగ్జామ్ సెలెక్ట్ చేసుకోవాలి ఏదో ఒకటి. సో సెలెక్ట్ చేసుకోండి, మీ యొక్క ఏదైతే బోర్డు ప్రకారం సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఏంటంటే మీ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. అంటే మీరు రిజల్ట్స్ వచ్చేసినాయి కాబట్టి మీకు ఎట్లా ఒక హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కాబట్టి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి యాజ్ పర్ ఎస్ఎస్సి. అండ్ 10th పాసింగ్ ఆర్ అపీరింగ్ ఇయర్, అపీరింగ్ ఇయర్ మీ ఏ ఇయర్లో అపీర్ చేశారు పాస్ అయ్యారు కావచ్చు. సో అది తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి షో అప్లికేషన్ కొట్టండి. మాక్సిమం ఎస్ఎస్సి నుంచి వాళ్ళ డీటెయిల్స్ అయితే ఫెచ్ చేసుకుంటారు. కొంచెం ఫెచ్ చేసుకున్న తర్వాత మేము మీ డీటెయిల్స్, మీ నేమ్ ఇవన్నీ ఒకసారి రీచెక్ చేసుకోండి. మీ ఫాదర్ నేమ్ కావచ్చు, ఇవన్నీ మీరు రీచెక్ చేసుకున్న తర్వాత మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని మీరు ఎంటర్ చేయమంటారు. సో ఇవన్నీ మీరు డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకేంటంటే సో సబ్మిట్ బటన్ వస్తుంది, మీరు సబ్మిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. ఎక్స్ట్రా అయితే మీరు ఇంకా ఎక్స్ట్రా ఏమి ఉండదు. ఇంకా సో మాక్సిమం ఏంటంటే మీకు ఏంటంటే సింపుల్గా అయితే మీరు చేసుకోగలుగుతారు ఇంకా. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇలా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత మీకు ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, అప్లికేషన్ స్టేటస్ మీద కొట్టి మీరు చెక్ చేసుకోవచ్చు మీ యొక్క అప్లికేషన్ అసలు ఎలా ఉంది, మీ ఆ స్టేటస్ ఏంటి. సో ఇవన్నీ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మీకు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక పాపప్ కనిపిస్తూ ఉండొచ్చు ఇందాక మీరు గమనించినట్టయితే ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసుకుంటే పాపప్ వస్తుంది, ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ అలౌడ్ బిట్వీన్ 11/4/2022 అండ్ 18/5/2022 అండ్ ఎగ్జామ్ డేట్ ఆఫ్ పాలిసెట్ 2022 ఈజ్ 29/5/2022 అంటున్నారు. సో హాల్ టికెట్స్ అనేవి 1 వీక్ ముందైతే మీకు రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. అప్పటి వరకు రిలీజ్ అయిన తర్వాత మీరు ఏంటంటే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేనైతే అప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు అందిస్తూనే ఉంటాను ప్రతిరోజు. సో ఒకసారి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ ఇవ్వండి, అండ్ మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి డెఫినెట్లీ షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.